వెల్కమ్ టు ఐసీ న్యూస్. కరోనా నివారణ విషయంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ తెలియజేశారు. ప్రజలందరూ ఈ ర్యాలీలో సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మాట్లాడారు. కోవిడ్ నియంత్రణపై అవగాహన కల్పించే విధంగా ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో పట్టణంలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నాము. మెషర్స్లో భాగంగా లాక్డౌన్ చేయడం కానీ మళ్ళీ ఎక్కువ టెస్టింగ్ చేయడం కానీ ప్రజలకి ఆహ్వానం కల్పించడం కానీ చేస్తున్నాము. మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు అందరం కూడా చాలా కష్టపడి ఎక్కువ మందికి టెస్టింగ్ చేసి ఇప్పుడు చూస్తే మన జిల్లాలో ఉన్న మొత్తం జనాభాలో 15% కంటే ఎక్కువ మందిని టెస్ట్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాదిక ఐక్య వేదిక రాష్ట్ర కార్యాలయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేలుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, మాదిక ఐక్య వేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుల ఆశయ సాధకుడే ఇవన్నీ కలగలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి నేను సంశయించాను. ఎందుకంటే ఆ చూసే కోణంలో నేను చూశాను కనుక ఒక గొప్ప అవకాశం. మిత్రుడు కిషోర్ మాదికి నా ఆశీస్సులు అందిస్తూ ఒక్కటే నువ్వు ఎంచుకున్నటువంటిది గొప్పది. ఎలా ఈ భారతదేశంలో మన జాతీయుల కోసం కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఫలాల్ని మన జాతీయులకు అందించడానికి నీకున్నటువంటి తెలివితేటలో లేకున్నటువంటి పరిచయాలో నీకున్నటువంటి సమయాన్ని వెచ్చించేటువంటి గుణమో నువ్వు తయారు చేసినటువంటి సైన్యం ఒక కిషోర్ మాదిరి అంటే ఒక కిషోర్ మాదిరి కాదు. ఇది కనుక చాలామంది అంటే హెల్ప్ చేసి కనకారావుతో సహా నాతో సహా అందరం కూడా సమాజ సేవకులుగా సేవ కోసం నీకు భగవంతుడు అంటే ఇంతమంది చేత నువ్వు గౌరవింపబడుతున్నావు అంటే నువ్వు ఎత్తి ఎక్కడం గొప్ప కాదు, దాని మీద నిలబడటం చాలా కష్టం. ప్రతి వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం నిమ్మలపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళ తన భర్త ఎక్కడ ఉన్నాడో కనపడడం లేదు అని, తమ భర్త జర్నలిస్టు అని, ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహాయం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త క్షేమంగా ఇంటికి వచ్చేలా మీరు అందరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. నాది ఎస్టీ కులం అండి, మా ఆయన గారిది ఎస్సీ కులానికి చెందిన వారు. అయితే ఒక ఎస్సీ మహిళకి ఇంత అన్యాయం జరిగిందని పోరాటం చేసి అడిగినందుకు అతను అన్యాయంగా అరెస్ట్ చేశారండి. మరి ఇప్పుడు ఒక ఎస్సీ వాళ్ళకి ఇంత అన్యాయం జరిగితే మరి ఎస్సీ వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఒకసారి మీరే మాకు సమాధానం చెప్పండి. ముందస్తు సమాచారం లేకుండా తన చర్చిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారంటూ విజయనగరం జిల్లా విజయనగరం మండలం పుబాక్ కాలనీ హనుమాన్ నగర్ కి చెందిన జే డానియల్ సుదర్శన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఒక దాత ఇచ్చిన స్థలంలో తాటి ఆకులతో ఒక పాక వేసుకుని గత 14 సంవత్సరాల నుండి 60 మంది గిరిజనులతో చర్చిని నడుపుకొనిచున్నానని ఆయన మాట్లాడారు. క్రైస్ట్ చర్చ్ మాకు మనకు కనబడుతుంది, ఇక్కడ చూడండి అక్కడ కనబడుతుంది. మధ్యాహ్నకాల సమయంలో కూల్చివేయడం జరిగింది. దాని యొక్క స్పందన మన మధ్య ఉన్నటువంటి ఏఎస్ఎస్సి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు వారి స్పందన తెలియజేస్తారు, వారి మాటలు విందాం. ఈరోజు ఈ క్రైస్ట్ చర్చ్ హనుమాన్ నగర్ నందిగుడ్డి ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు. అగ్రకులస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, చిన్న జాతి అనబడుతున్నాం, అనగదొక్కబడుతున్నటువంటి జాతి అనవచ్చు. అలాంటి పరిస్థితుల్లో 14 సంవత్సరాల నుండి ఇక్కడ క్రైస్ట్ చర్చ్ అనేది రన్నింగ్ అవుతూ ఉంది, నడుస్తూ ఉంది. పేద ప్రజల మధ్యలో మరి మాస్టర్ డానియల్ గారు ఎంతో శ్రమపడి, ఆయన భార్య వారి పిల్లలు ఎంతో శ్రమపడి దేవుని వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఈ ప్రాంతపు ప్రజల కొరకు, విజయనగరం జిల్లా శాంతి కొరకు వాళ్ళ ముక్తఖండంతో కన్నీళ్లు గార్చి 14 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్న ఈ మందిరాన్ని ఉన్నట్టుండి ఈ దినాన్ని మధ్యాహ్న సమయంలో నిన్న చెప్పినట్టు ప్రకారంగా మందిరాన్ని కూల్చుకొట్టేశారు. ఆ కూల్చుకొట్టిన సందర్భంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, అలాగే క్రిస్టియన్ మైనర్స్ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులుగా మేమందరం కూడా ముక్తఖండంగా సుమారు 20 మంది పాస్టర్స్ వచ్చి దర్శించి వారందరూ కూడా ఖండించారు.
మరి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా నేను కూడా ఖండిస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అవలైనటువంటి కన్నీటి గాది ఇదంతా మరి మరొక వ్యక్తిని అడిగి వారి యొక్క స్పందన తెలుసుకుందాం. అయ్యగోర అన్ని తీసి మేమన్నీ ఎత్తుబాటు చేసుకున్నాం అన్ను సంఘం అందరం కలిపి ఒక 200, 500, 600, 700 ఒక 1000 రూపాయలు మాకు తాళిని అలా తీసి పాక కట్టాము. ఆ పాక తీసిన తర్వాత అప్పుడు ఎవరేట అనలేదు ఎంత రావు గారు అన్ని సంతకాలు ఎంతకాలు అన్ని పెట్టారు. పెట్టిన తర్వాత కరెంట్ లేదన్న పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారండి. వారిని ఈ యొక్క సమయంలో ఎందుకు ఇలా జరిగిందో వారి యొక్క మాటలో తెలుసుకుందాం. శుభోచ్చన అందరికీ నమస్కారాలండి. ఈ స్థలం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి వచ్చి సుమారుగా మేమైతే 16 సంవత్సరాలు నుంచి ఈ ప్రాంత ప్రజల మధ్య ఈ ప్రక్కనే ఈ కాలనీ ఉంది, గిరిజనుల కాలనీ ఉంది. సుమారుగా 60 కుటుంబాలు వారు ఉన్నారు. ఈ ప్రాంతానికి దేవుని పరిచర్య చేయడం మచిలీపట్నం నోబుల్ కాలనీ శిశుగృహం నందు ఉన్న అనాథ శిశువులకు సన్షైన్ సొసైటీ తరపున బేబీ సెర్లాక్ ప్యాకెట్స్ మరియు మిల్క్ ప్యాకెట్స్ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుక్క రవి, కాంగ్రెస్ నాయకులు కొడమంచిలి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రవి గారు మనోహర్ గారు కలిసి వారి ఆధ్వర్యంలో పాల ప్యాకెట్లు ఇవ్వడం సంతోషం. ఎందుకంటే చిన్నపిల్లలను ఆదుకోవాలని ఉద్దేశంతో మరి ఇస్తున్నారు. మరి మరి లాస్ట్ మంత్ మరి లాస్ట్ వీక్ మాస్టర్ గారు ఇచ్చారు, ఇప్పుడు అన్న ఇస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. కాబట్టి ఇది చాలా సంతోషం. మరి అందరూ కూడా మరి సమాజం పట్ల, చిన్నపిల్లల పట్ల, మరి ఎన్జిఓస్ కానీ, సామాజికవేత్తలు కానీ, విద్యావేత్తలు కానీ పేబ్యాక్ సొసైటీ ద్వారా మరి సహాయం చేయాలని ఆశిస్తూ మరి మేడం గారికి అవకాశం ఇచ్చిన మరి అదేవిధంగా సౌదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున శిశుగృహ ద్వారా అనాథ శిశు పిల్లలకు మా వంతు సాయంగా మరి అనాథ పిల్లలకి మరి వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో 2 పాల ప్యాకెట్లు ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా మా సంస్థ మనోహర్ గారి ద్వారా అందరినీ మోటివేట్ చేసి మరి అందరితో కూడా ఇప్పించడం జరుగుతుంది. అలాగే మన సేనే మాస్టర్ కానీ, మరి చంద్రశేఖర్ కానీ, మన చుక్కా రవి గారు కానీ, మరి ఇట్లా చాలామంది కూడా శిశుగృహకి అనాథ పిల్లలకి సేవా కార్యక్రమం ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా మేము చేసినందుకు మాకు వీళ్ళకి కానీ, ఈ సంస్థ వారికి కానీ, శిశు అనాథ పిల్లలకి మరి మంచి జరగాలని కోరుకుంటూ మరింత సేవా సంస్థలు కానీ, మరింత అనాథలు కానీ, మన సేవా సంస్థతో పాటు ఇంకా చాలామంది కూడా ముందుకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.